ప్రత్యేక మీడియా ప్రతినిధుల సమావేశానికి ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి జై భీమ్ మరియు నమస్కారం. మిత్రులారా, ఈరోజు చాలా ఆనందంగా ఉంది మీతోని షేర్ చేసుకోవడానికి. మరి బహుజన సమాజ్ పార్టీ అందరికన్నా ముందంజలో ఉన్నదన్న విషయం మాకు మీ అందరితో షేర్ చేసుకోవడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి చోట కూడా బీజేపీలు ఉన్న బహుజన బిడ్డలందరూ కూడా బీఎస్పీ వైపు, అంటే ఎట్టకేలకు ఈ 65 సంవత్సరాల దొరల గడీల పాలన నుండి విముక్తి దొరకపోతున్నది మునుగోడు గడ్డకు. మరి టీఆర్ఎస్ గానీ బీజేపీ గానీ కాంగ్రెస్ గానీ ఎన్ని తాయిలాలేసినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని కుల సమ్మేళనాలను పెట్టినా, ఏ డబ్బులైతే ప్రజల కష్టాలు చూడవాలో, ఏ ప్రజలైతే కష్టాలు ఏ డబ్బులైతే ఏ డబ్బులతోనైతే జనం ఆకలి తీర్చాలనో, ఆ డబ్బులు ఈ రోజు ఎమ్మెల్యేల కొనుగోలుకు వస్తున్నాయంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి. మరి ఈరోజు దేశంలో ఏం జరుగుతున్నది, ఈరోజు మరి భారతదేశం యొక్క సూచిక మరి ఆకలిలో 110వ స్థానానికి దిగజారిపోయింది. మీరు ఒకసారి ఆలోచించండి, కోట్ల రూపాయలు తీసుకొచ్చి చేతులు మార్చే ప్రయత్నం చేస్తారు, మళ్ళీ వీళ్ళే పోయి కంప్లైంట్ ఇస్తారు, వాళ్ళు పోయి మేము కాలేదంటారు, లేకపోతే యాదగిరి గుట్టకు పోయి చివరికి దేవుని కూడా వదలడం లేదు. యాదగిరి గుట్టకు పోయి మన దగ్గర ప్రమాణం చేద్దామని ఒక ఆయన అంటాడు, ఒక ఆయన ఏమో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు. అంటే మిత్రులారా, మీరు ఆలోచించండి, తెలంగాణ ప్రజలను మరి వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు అమాయకులు అనుకుంటున్నారా లేకపోతే ఎర్రలు అనుకుంటున్నారా తెలియదు, కానీ వీళ్ళందరూ కూడా కర్రు కాల్చి వాద పెట్టారు. తమ ఫామ్ హౌస్ లో తమ ఆశ్రమాల్లో దాచుకుని అక్కడ ఉన్న డబ్బును తీసుకొచ్చి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం కోసం, ప్రభుత్వాలను కూలగొట్టడం కోసం, ఎమ్మెల్యేలను కొలగొట్టడం కోసం మరి ఈ పని చేస్తున్నారు. మరి ఈ రోజు మరి దొరల పార్టీలు చేస్తున్న రాజకీయ కేంద్రంలో బీజేపీ అట్లనే ఉన్నది, రాష్ట్రంలో టీఆర్ఎస్ అట్లనే ఉన్నది. అందుకొరకే మరి మునుగోడు ప్రజలందరికీ కూడా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లో ఉండే అందరూ బహుజన బిడ్డలకు పాదాభివందనం చేస్తూ నేను నమస్కరించి చెప్తున్నా. దయచేసి ఈసారి మనందరి పార్టీ అయిన బహుజన్ సమాజ్ పార్టీ ఏను గుర్తుకు ఓటేసి అందుజు శంకరాచార్యని గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నా. అదేవిధంగా మరి నేను చాలా బాధ్యతను చెప్తున్నా, మొన్న పద్మశాలి బిడ్డలను నన్నప్రియ నరేందర్ వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే ఘోరంగా అవమానించిన ఏ పద్మశాలీలు అయితే దేవుళ్లాగా భావిస్తారు ఒక మగ్గాన్ని, ఆ మగ్గం మీద కాలు పెట్టిన దుర్మార్గుడు నన్నప్రియ నరేందర్, ఆయన అందరు కూడా బట్టలు తీసి శిక్షించాలి. అదే చోటుపల్లి చేరస్తారు నన్నప్రియ నరేందర్, ఏ బట్టలు అయితే నేతన్నలు వేస్తారో అదే బట్టలు తీసి మరి ఆ నన్నప్రియ నరేందర్ ను శిక్షించాల్సిందిగా కూడా నేను డిమాండ్ చేస్తున్నా. అతని మీద అర్జెంట్ గా కేసు పెట్టాలి, కేసు పెట్టి మరి అతన్ని జైలుకు పంపించాలి, అతన్ని బర్తరఫ్ చేయాలి మరి అని చెప్పి, ఎమ్మెల్యేగా బర్తరఫ్ చేయాలని కూడా చెప్పి డిమాండ్ చేస్తున్నా. అదే విధంగా నిన్న కాక మొన్న యాదవ సోదరులను మన్నెగూడలో ఒక ఫంక్షన్ హాల్ కు తీసుకుపోయినారు టీఆర్ఎస్ వాళ్ళు. బోర్డు మీదనేమో యాదవ్ ఆత్మగౌరవ సభ పెడతారు. ఈ దుర్మార్గులు, ఈ దోపిడీలు అందరికి అన్నం పెట్టేటప్పుడేమో వాళ్ళేమో బంగారు పల్లెలలో తింటారు, స్టీల్ ప్లేట్లలో పోయి వాళ్ళేమో ఏసీ రూమ్లలో తింటారు. బయట మీటింగ్ వచ్చిన యాదవులను, గొల్ల కుర్మా సోదరులను, యాదవ సోదరులను, మహిళలను బీరు బాటిల్లో అట్టపెట్టెలు ఉంటుంది చూసినా, అట్టపెట్టెలలో తిండి పెట్టి మీరు తినండి. పాంప్లెట్లలో అంటే కాగితాలలో టీఆర్ఎస్ కరపత్రాల మీద వంట పెట్టి అక్కడ అన్నం పెట్టి అక్కడ తినమని చెప్తున్నారంటే, అంటే మీకు గొల్ల కుర్మలు, యాదవ సోదరులు అంత ఘోరంగా కనిపిస్తున్నారా? ఒకవైపు దిట్టి కొమరయ్య జయంతి అని చెప్పి ఓట్లప్పుడే దిట్టి కొమరయ్య గుర్తుకొస్తాడు, ఓట్లప్పుడే చాకలమ్మ గుర్తుకొస్తుంది, బీజేపీ ఓట్లప్పుడే సర్దార్ సర్వాయి పాపన గుర్తుకొస్తాడు. చేసేది మాత్రం ఘోరం అవమానం, అందరి కళ్ళ ముందరనే అవమానం జరుగుతూ ఉన్నది మా యాదవ సోదరులకు. అందుకొరకు యాదవ సోదరులు కూడా ఒకసారి ఆలోచించాలి, ముదిరాజు బిడ్డలు ఆలోచించాలి. నిన్న ముదిరాజుల సమ్మేళనానికి తీసుకుపోయినారు, సాయంత్రం కాకనే డ్రైవర్లకు బగ్గ తాగించిండ్రు. తాగించిన తర్వాత డ్రైవర్లు అదే మన్నగూడ నుంచి వస్తుంటే ఆంగో తండ దగ్గర 14 సంవత్సరాల కార్తీక్ అనే బాలుడు రాత్రి 10 గంటలకు చచ్చిపోయింది నిన్న మర్రిగూడలో ఉన్నా. అంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అక్కడికి ఒక ముఖ్యమంత్రి ఓడు, ఒక మంత్రి ఓడు, లేకపోతే ఒక ఎమ్మెల్యే ఓడు, తండ్రి గాయాల పాలేడు, కొడుకు అక్కడ దగ్గర స్పాట్ ఏంటండి? ఏందని చూస్తే బస్సులలో బగ్గ తాగించి బస్సులలో వీళ్ళను డ్రైవర్లకు తాగిపించి తీసుకొని వస్తా ఉన్నారు. జనాలు ఇబ్బంది పడుతున్నారు, ప్రాణాలు ఇక్కడ పోతా ఉన్నాయి. ఇక అదే విధంగా కేటీఆర్ అయితే ఒకవైపు ఏమో ఆత్మగౌరవ సమయంలో అంటున్నాడు, ఇవాళ మధుసాని జారిని తీసుకొచ్చి పెద్ద ఎత్తున డబ్బు పంపిణీ చేస్తున్నాడు చెండూరు అండ్ నాంపల్లిలా. అదే విశ్వకర్మలను గొట్టంగాళ్ళు పప్పుచారు అన్న దుర్మార్గుడు, సంస్కారహీనుడు కేటీఆర్.
మరి ఇలా మీరు ఒకసారి ఆలోచించండి మిత్రులారా, విశ్వకర్మ సోదరులారా, బీసీ బిడ్డలారా, గౌడన్నలారా, తర్వాత బంధుశాలి బిడ్డలారా, యాదవ సోదరులారా, మరెందరో బీసీ బిడ్డలు మీరు ఆలోచించండి. మనను తరతరాలుగా ఎట్లనే అవమానం చేస్తా ఉన్నారు. అందుకొరకు ఈసారైనా మనం మీరు ఏ పార్టీలు అంటే ఇది పార్టీల మధ్యలో పోరాటం కాదు, ఇది ఒక బీజేపీకో బీఎస్పీకో పోరాటం కాదు, టీఆర్ఎస్ కో బీఎస్పీకో పోరాటం కాదు, ఇది తరతరాలుగా మనల్ని దోచుకున్న దొరలకు అదే విధంగా తరతరాలుగా దోపిడీకి గురైతున్న అణచివేత గురైన మరి శ్రమజీవులకు మధ్యలో పోరాటం. అందుకొరకే ఈసారి మీరు ఏ కండు వేసుకున్నా, ఏ పార్టీలు ఉన్నా, ఏం చేసినా, వాళ్ళు ప్రలోభాలు పెట్టినా, వీళ్ళు ప్రలోభాలు పెట్టినా, మీ అందరినీ నేను పాదాభివందనం చేస్తూ మీ పాదాలకు నమస్కరించి చెప్తున్నా, ఈసారి మాత్రం బహుజన సమాజ్ పార్టీ ఏనుగురికే ఓటేయాలని చెప్పేసి మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ, మరి బహుజన సమాజ్ పార్టీ పూర్తిగా పుంజుకున్నది రోజు రోజుకు మరి చాలా గొప్పగా ఉత్సాహవంతంగా చాలా మంది యువకులు జాయిన్ అవుతున్నారు. ఈ రోజు నాంపల్లిలో మరి మాజీ సర్పంచ్ పెరుమాళ్ల శైలజ గారు కూడా తన అనుచరుల సంఘాల జాయిన్ అవుతారు. చాలా ఆనందంగా ఉంటుంది.